అత్యుత్తమ బీవీకే గ్రూప్ వారి అమరావతి ఐఐటీ జేఈ అకాడమీ హాయ్ వెల్కమ్ టు సుమన్ టీవీ ఈరోజు నాతో పాటు చాలా చాలా స్పెషల్ గెస్ట్ ఉన్నారు ఎందుకు అంటే మనం ఇండియన్ ఐడల్లో చూసుకున్నట్టయితే సీజన్ టూలో మనకి ఆహాలో ఆల్రెడీ లాంచింగ్ ఎపిసోడ్ అనేది టెలికాస్ట్ అయింది అయిన తర్వాత అంటే చాలా మంది కంటెస్టెంట్స్ చాలా మంది ఎంతో కామెడీతో చాలా ప్రతి ఒక్క కంటెస్టెంట్ కూడా చాలా బాగుంది బట్ ఒక కంటెస్టెంట్ తను మాట్లాడి తను స్టేజ్ ఎక్కి తన యూనిఫామ్ చూసిన వెంటనే ప్రతి ఒక్క చే కూడా మన సెల్యూట్కి వెళ్తుంది బికాజ్ అతను చేసే గ్రేడ్ కా అతను పోస్ట్ కానివ్వచ్చు అంటే మన దేశం కోసం తను బోర్డర్లో మనందరి కోసం తను బోర్డర్లో వర్క్ చేస్తూ ఆల్రెడీ సార్ అవన్నీ చెప్పారు ఇప్పుడు నేను ఇంట్రోలో చెప్పకుండా ఆ ఎపిసోడ్ చూడలేని వాళ్ళు కూడా మిస్ కాకుండా చూసేయాలి కాబట్టి నేను డైరెక్ట్గా చక్రపాణి గారిని ఇంట్రడ్యూస్ చేసేస్తున్నాను హాయ్ చక్రపాణి గారు నమస్తే నమస్తే ఎలా ఉన్నారు బాగున్నాను ఎస్ సో మరి వెల్కమ్ టు హైదరాబాద్ వెల్కమ్ టు ఇండియన్ ఐడల్ సీజన్ టూ థ్యాంక్ యూ ఆల్రెడీ అక్కడ అందరూ చెప్పేశారు మళ్ళీ మా ఛానల్ తరపు నుండి కూడా చెప్తున్నాం మీకు యూ చెప్పండి ఫస్ట్ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి మీ ప్రాపర్ పలాస అని వినడం జరిగింది సో అమ్మగారు నాన్నగారు మీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పండి మా ఫ్యామిలీలో అయితే అమ్మ అక్క అన్నయ్య నాన్నగారు లేరు చనిపోయారు చిన్నప్పుడే సారీ మీరు ఏం చేస్తుంటారు అంటే లైక్ ఏం చదువుకున్నారు నేను నా ఇంటర్ వరకు చదువుకున్నాను తర్వాత హైదరాబాద్ వచ్చి త్రీ ఇయర్స్ డ్యూటీ చేసిన తర్వాత మళ్ళీ నేను ఒక ఎగ్జామ్ రాసి బిఎస్ఎఫ్ కి వెళ్ళడం అయింది ఓకే అంటే ఫస్ట్ అటెంప్ట్ లోనే సెలెక్ట్ అయ్యారా ఆ ఫస్ట్ అటెంప్ట్ లోనే సెలెక్ట్ అయ్యాను ఓకే ఓకే అండ్ ఎన్ని ఇయర్స్ అవుతుంది మీరు ఇప్పుడు నాది బిఎస్ఎఫ్ లో జాయిన్ అయ్యి 10 ఇయర్స్ అవుతుంది uh -huh. 10 ఇయర్స్ ఆ ah, 10 ఇయర్స్ అవుతుంది ఓకే అంటే ఇప్పుడు పాకిస్తాన్ ఇండియా బోర్డర్ లో చేస్తున్నారు కదా ఆ రాజస్థాన్లో ఉన్నాను అది ఇండియా పాకిస్తాన్ బార్డర్ సో అంటే మీకు ఎలా అంటే అక్కడ సిచ్యువేషన్స్ కానీ అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి అక్కడ సిచ్యువేషన్ ఏంటంటే అక్కడ స్మగ్లింగ్ చాలా ఎక్కువ అవుతుంది ఉగ్రవాదులు మన ఇండియాకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ అక్కడ ఎందుకంటే ఊర్లనే దగ్గర ఉంటాయి బోర్డర్ నుంచి రెండు వందల మీటర్లు దగ్గరలో ఉంటాయి సో ఇక్కడ ఇంట్లో వాళ్ళకి కాల్స్ వెళ్ళడం కానీ మీ ఫోన్ నెట్వర్క్ పని చేయడం కానీ అక్కడ ఉంటుందా పేరెంట్స్తో మాట్లాడతారా అమ్మతో నా అన్నయ్యతో నేను అమ్మతో మాట్లాడతా అదే వన్ వీక్లో వన్ టూ టైమ్స్ అయితే నేను మాట్లాడతా వారానికి ఒకసారి కానీ రెండు సార్లు కానీ నేనైతే మాట్లాడతా అంటే మీ ఫోన్స్ వర్క్ చేస్తాయి లేకపోతే అక్కడ ల్యాండ్ ఫోన్స్ నుంచి మాట్లాడాల్సి వస్తుంది మా ఫోన్స్ అక్కడ వర్క్ చేస్తాయి వర్క్ చేస్తాయి కానీ డ్యూటీకి తీసుకొని వెళ్ళటం అవ్వదు డ్యూటీ నుంచి వచ్చి రాగానే మేము ఇక ఒక ఒక అరగంటలో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఇంటికి వస్తాం మా అంటే ఎన్నార్స్ ఉంటుంది మీకు డ్యూటీ అక్కడ అక్కడ మాకు ఉదయం సిక్స్ అవర్స్ రాత్రి సిక్స్ అవర్స్ మొత్తం పన్నెండు పన్నెండు గంటలు చేయాల్సి ఉంది ఓకే అంటే మార్నింగ్ ఏ టైంకి వెళ్ళిపోతారు మీరు ఫస్ట్ షిఫ్ట్ అనుకోండి ఉదయం ఆర్కు వెళ్ళి మధ్యాహ్నం పన్నెండు వరకు రాత్రి మళ్ళీ అదే సాయంత్రం సిక్స్ నుంచి మళ్ళీ నైట్ పన్నెండు రాత్రి పన్నెండు వరకు షిఫ్ట్లు ఉంటాయి సెకండ్ షిఫ్ట్ అనుకో పన్నెండు నుంచి సిక్స్ మళ్ళీ రాత్రి పన్నెండు నుంచి సిక్స్ అలా ఉంటుంది అంటే మనం కొన్ని లో కానివ్వచ్చు లేకపోతే పేపర్స్లో మనం చూస్తూ ఉంటాం అక్కడ పాకిస్తాన్ నుంచి పాకిస్తాన్ బోర్డర్ నుంచి గొడవలు జరగ జరుగుతున్నాయి మన ఇండియా పాకిస్తాన్ బార్డర్ సో సిచ్యువేషన్ చాలా టఫ్గా ఉంటుంది ఫోన్లు పని చేయట్లేదు కొంతమంది కాల్పుల్లో కొన్ని జరగడాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కదా సో అలాంటి సిచ్యువేషన్స్ మీరు ఏమైనా ఫేస్ చేశారా ఈ టెన్ ఇయర్స్ కెరియర్లో జాబ్లో టెన్ ఇయర్స్లో అయితే మాకు దగ్గరలో జరిగింది కానీ మాతో అలా ఎప్పుడు కాలేదు దేవుడు దైవాలు ఎప్పుడు కూడా ఇలాగే హ్యాపీగా ఉండాలి అండ్ సంతోషంగా అక్కడ వర్క్ చేయాలనే మేము కోరుకుంటాం ప్రతి ఒక్క మేము కూడా అప్పుడప్పుడు అనుకుంటుంటాం మాతో ఎప్పుడైనా ఇలా జరిగితే మేము ఎదురు అదే ఎదురు పడాలని ఎదురుపడాలి ఎప్పుడైనా అలాంటి అవకాశం వస్తుందని మేము ఆలోచిస్తుంటాం అంటే మీరు ఉండేది కూడా చాలా భయంకరమైన బార్డర్ అంటే పాకిస్తాన్ అనేది భయంకరమైన బార్డర్ లో కాబట్టి సో మీకు మీ కమాండర్స్ ఎలాంటి జాగ్రత్తలు చెప్తుంటారు ట్రైనింగ్ పీరియడ్ లో కానీ లేదంటే డ్యూటీకి బిఫోర్ కానీ మీకు చెప్తూ ఉంటారు ఎలా అలర్ట్ గా ఉండాలి ఏంటి అనేది ఇది ప్రతిరోజు బ్రీఫింగ్ ఉంటుంది మాకు ఎవ్రీ ప్రతిరోజు ఎవ్రీడే సాయంత్రం ఫైవ్ థర్టీకి ఉంటుంది దాంట్లో ప్రతి ఒక్క విషయం చెప్తారు ఇలా ఉండాలి అలా ఉండాలి నిద్రపోకూడదు మొబైల్ తీసుకొని వెళ్ళకూడదు అలా ఎక్సర్సైజెస్ రన్నింగ్ ఇవన్నీ ఉంటాయా ఎవరికైతే ఇష్టమో వాళ్ళు ఓన్గా చేసుకుంటుంటారు బోర్డర్లో కూడా మధ్య మధ్యలో ఆ ఎక్సర్సైజెస్ చేసుకుంటుంటారు కానీ అంటే ఎవ్రీడే ఉండదు ఎవ్రీడే ఉండదు మీకు కటింగ్ బియోడ్ ప్లెయిన్గా ఉండాలేమో కదా ఏంటి అక్కడ రూల్ ప్రకారంగా హెయిర్ అనేది హెవీ ఎక్కువ ఉండదు కదా ఎక్కువ ఉండకూడదు బియర్డ్ మీసాలు ఏవి ఉండకూడదేమో మీసాలు ఉంచొచ్చు అంటే మీసాలు ఇంకా పెద్దగా ఉంచొచ్చు ఇంకా పెద్దగా ఉంచొచ్చు ఇంకా పెద్దగా ఉంచొచ్చు కానీ మీసాలు హిందీ వాళ్ళు ఏంటంటే మీసాలు ఎక్కువ తీస్తారు మన ఆంధ్రాలో ఏంటంటే మన సౌత్ ఇండియన్లో మీసాలు ఎక్కువ ఉంటాయి ఎక్కువ ఉంటాయి ఉంటేనే బాగుంటారు అంతే సూపర్ సో మీరు లీవ్కి వచ్చారు ఇక్కడికి అవును దీనికి వచ్చారు మరి ఇండియన్ ఐడల్కి ఎలాగా మీరు అప్లై చేశారు ఎలా సెలెక్షన్స్కి వచ్చారు ఇది నా ఒకవైపుగా చెప్పాలంటే ఇది నా ఒక డ్రీమ్ జీ తెలుగు తర్వాత హాహా ఛానల్ ఇన్స్టాగ్రామ్లో నేను ఫాలో అవుతుంటా ప్రతి ఒక్క స్టేటస్ చూస్తుంటా ఆడిషన్స్ ఎప్పుడు పెడతారని ఈ సంవత్సరం ఏమైందంటే జీ తెలుగు పాత వారినే మళ్ళీ తీసుకొని వాళ్ళని రిఫ్రెష్గా అంటే వాళ్ళ మధ్యనే పోటీలు జరుగుతున్నాయి ఆ ఛానల్ ఏంటంటే ప్రతి కిందటి సంవత్సరం సీజన్ సక్సెస్ఫుల్గా అయింది అయితే ఇండియన్ ఐడల్కి ఒకసారి ఒక టీవీలో ఒకసారి కనిపిద్దామని నా ఆలోచన కానీ టాప్ ట్వెల్వ్లో ఉంటానని నేను అనుకోలేదు టాప్ ట్వెల్వ్లో ఉంటానని నేను అనుకోలేదు అలానే నా లీవ్స్ లేవు మా అదే ఆఫీసర్తో మాట్లాడడం అయింది లీవ్స్ కూడా పెంచడం జరిగింది లీవ్స్ పెంచారు అంటే ఎన్ని ఎన్నాళ్ళు ఇచ్చారు ఫార్టీ ఫైవ్ డేస్ ఇచ్చారు ఇంకా ఫార్టీ ఫైవ్ డేస్ ఫార్టీ ఫైవ్ డేస్ ఇచ్చారు ఫార్టీ ఫైవ్ డేస్ లో ఈ ప్రోగ్రామ్ అవ్వదు ఇంకా లాంగ్ ఉంది కాబట్టి మళ్ళీ అక్కడి నుంచి లీవ్స్ పెంచుదామని చెప్పారు ఆఫీసర్స్ నాకైతే ఫుల్ సపోర్ట్ గా ఉన్నారు ఇబ్బంది ఏం లేదు సో మొత్తానికి అయితే ఆడిషన్కి వెళ్ళారు కదా అండ్ అక్కడ ఆడిషన్లో మిమ్మల్ని సెలెక్ట్ సెలెక్ట్ చేశారు కదా అంటే వాళ్ళకి మీరు చెప్పారా అంటే మీరు పలానా ఆఫీస్ నుంచి వచ్చాను నాకు క్యాడర్ ఇది మళ్ళీ నాకు ఇన్ని ఇన్ని డేస్ మాత్రమే లీవ్ ఉందని అప్పుడు చెప్ప ఆడిషన్లో చెప్పడం జరిగిందా ఆ నేను చెప్పడం జరిగింది సో ఇండియన్ ఐడల్ స్టేజ్ ఎక్కారు అక్కడ తమన్ సార్ కానివ్వచ్చు గీతా మాధురి గారు కానివ్వచ్చు అండ్ అలానే కార్తిక్ సార్ వీళ్ళు ముగ్గురు మాట్లాడేటప్పుడు అండ్ మీకు ఏమనిపించింది వాళ్ళతో మాట్లాడేటప్పుడు నేను ఆ స్టేజ్కి వెళ్ళేటప్పుడు ఏంటంటే నేను ఒక చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నాను ఎందుకంటే ఇలాంటి స్టేజ్ చిన్నప్పటి నుంచి చూస్తున్నాను వీళ్ళు ఎలా వెళ్తున్నారు ఏంటనేది నాకు అసలు తెలియదు నాలెడ్జ్ లేదు ఎందుకంటే నెట్వర్క్ ఉండదు మాకు అసలు ఆ ప్లేస్లో ఏంటంటే నెట్వర్క్ ఉంటుంది ఆ మాత్రం ఉంటుంది త్రీ జీ వరకు వస్తుంది అది మెసేజ్ చూసి నేను ఆ స్టేజ్కి వెళ్ళా వాళ్ళందరినీ పెద్ద పెద్దవారు సార్ తమిళ్లో కానీ పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అతని ముందు నేను సాంగ్ పాడడం అంటే నాకు చాలా గ్రేట్గా ఉంది కార్తీక్ సార్ పాటలు వింటూ అతని పాటలు వింటూ అయితే నేను పెరిగాను నా ఫేవరెట్ సింగర్ అయితే ఎస్పి గారు అతన్ని ఒక దేవుడిలో కొలుచుకుంటాను అతని పాటలే నా ప్రాక్టీస్ నేను సంగీతం నేర్చుకోలేదు ఇప్పటివరకు సంగీతం నేర్చుకోలేదు ఇప్పటి వరకు ఏ సంగీతం క్లాస్ టచ్ లేదండి కానీ చాలా బాగా పాడారే మరి చాలా బాగా పాడుతున్నారు సాంగ్స్ వింటూ పెరిగాను కానీ సంగీతం నేర్చుకోలేదు వింటూ నేను పాడగలను అది ఎలాంటి సాంగ్ అయినా సరే గీతా మాధురి గారు ఎలాంటి ఇచ్చారు గారు సో నైస్ ఆవిడ మంచి సింగర్ ఆవిడైతే నన్ను చాలా పొగిడారు చాలా మెచ్చుకున్నారు సో ఇప్పుడు పలాస వెళ్తే వెళ్ళారు కదా బ్రేక్ లో ఊర్లో వాళ్ళందరు కానీ అమ్మ కానీ అమ్మ కానీ వాళ్ళ చుట్టాలు ఏమంటున్నారు కొంతమందికి మాత్రమే తెలుసు నేను ఆ స్టేజ్ లో పాట పాడానని కానీ మిగతా వాళ్ళకి ఎపిసోడ్ వన్ రాగానే తెలిసింది అంటే ఎక్కడెక్కడి నుంచో ఫోన్ కాల్ వస్తున్నాయి పొత్తం కానీ ఊరికి మాది పొత్తం కానీ విలేజ్ పలాస నుంచి థర్టీ కేఎం ఉంటుంది ఒరిస్సా బార్డర్ అయితే ఎక్కడెక్కడి నుంచో ఫోన్లు వస్తున్నాయి మీ ఊర్లో సింగర్ ఉన్నారా ఆర్మీ యాతను అని అయితే మాకు తెలియదు ఒకసారి వీడియో చూడండి పంపిస్తాను లింక్ అని చెప్పారు వీడియో చూడగానే ఎక్సైట్మెంట్ గా ఫీల్ అయ్యారు అలాంటి మెసేజ్ కూడా నా దగ్గరకు వస్తుంటాయి నా దగ్గర ఫోన్ కాల్స్ కూడా వస్తుంటాయి చాలా మంచి సపోర్ట్ ఇస్తున్నారు చాలా మంది సో మొత్తానికైతే ఊర్లో అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు చాలా హ్యాపీ చాలా హ్యాపీ చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నారు అసలు అవునా నన్ను ఒక ఒక స్టార్ లా చూస్తున్నారు ఇప్పుడైతే మీకు మీ ఫీలింగ్ ఎలా ఉంది మీ పర్సనల్ గా పర్సనల్ గా నాకు చాలా ఆనందంగా ఉంది నిజంగా ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ అయితే నేను సెలెక్ట్ అయ్యాను థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను మంచి అవకాశం ఇచ్చింది సో తమన్ సార్ని చూసారు తమన్ సార్ అంటే మీకు చాలా ఇష్టంగా చాలా అప్పుడు మరి తమన్ సార్ ఎదురుగా పాడడానికి భయం అనిపించిందా లేదు ఎప్పుడు పాడుతామా ఎంత వేగంగా వస్తుంది ఆ ఛాన్స్ అని ఎదురు చూసాను భయం అయితే ఏం పాడలేదు భయం అయితే అనిపించింది మరి మీరు అక్కడ స్టేజ్ మీద ఏ పాట పాడారో ఒకసారి మరి మా వ్యూయర్స్ అందరి కోసం పాడతారా ప్రాణం ఎప్పుడు మొదలైందో తెలుపగల తేదీ ఏదో గుర్తించేందుకు వీలుందా ప్రణయం ఎవరి హృదయంలో ఎప్పుడు ఉదయిస్తుందో గమనించే సమయం ఉంటుందా ప్రేమంటే ఏమంటే చెప్పేసే మాటుంటే ఆ మాటకు తెలిసే నా ప్రేమంటే ఇది చరితను సైతం చదవని వైనం కవితను సైతం పలకని భావం సరిగమలెరుగని మధురిమ ప్రేమంటే దరిదాటి ఉరకలు వేసే ఏ నదికైనా తెలిసిందా తనలో ఈ ఉరవడి పెంచిన తొలిచినికేదంటే సిరిపైరై ఎగిరే వరకు చేనుకు మాత్రం తెలిసిందా తనలో కనిపించిన కళలకు తొలి పిలిపేదంటే ఎంత బాగుంది అసలు సంగీతం నేర్చుకోలేదా మీరు నిజంగా నేర్చుకోలేదు సంగీతం నేర్చుకోకుండా నేర్చుకోవాలని ఉన్నా సరే టైం లేదు ఫస్ట్ సో మరి ఒక మంచి లవ్ సాంగ్ పాడారు కదా మంచి లవ్ స్టోరీ ఉందా లవ్ స్టోరీ అలాంటివేట్ ఏం లేవు ఎందుకంటే నేను నేను వెళ్ళే ఈ జర్నీలో అలాంటి డిస్టర్బ్ అవ్వకూడదని నేనే మానుకున్నా మానుకున్నారు అంతకు ముందు ఉండేవాళ్ళు ఉండే ఉండే మరి కంటిన్యూ చేయలేదు కంటిన్యూ చేయలేదు అయ్యో మరి వాళ్ళు ఫీల్ అయి ఉంటారు కదా మరి ఫీల్ అయ్యారంటే మరి సంగీతం తర్వాత ఏదైనా అనుకున్నా అంటే మనము ఒక స్టేజ్లో ఒకసారి టీవీలో టెలికాస్ట్ అయిన తర్వాతే నేను పెళ్ళి అనుకున్నా పెళ్ళి ఎప్పుడైనా సరే పాట పాడాలి అనేది ఎప్పుడో నిర్ణయించుకున్నారు ఎప్పుడో నిర్ణయించుకున్నాను అది ఇప్పుడు తేలింది స్టేజ్ పర్ఫార్మెన్స్ అయితే వచ్చేసింది మంచిగా ఇప్పుడు సాంగ్స్ పాడుతున్నారు అక్కడ హ్యాపీగా మళ్ళీ జాబ్కి వెళ్తారు మరి కోరిక అయితే నెరవేరింది కదా కోరిక నెరవేరింది మరి చెప్తారు ఇప్పటికైనా మరి తర్వాత అమ్మాయికి అంటే లవ్ ఏమనుకోలేదు స్టేజ్ తర్వాతే పెళ్లి అంటే టీవీలో టెలికాస్ట్ నేను ఒకసారి కనిపించాలనే ఉన్నాది ఒక కోరిక కనిపించాను దీని తర్వాతే పెళ్లి తర్వాత ఇంకా పెళ్లి పిలుస్తారా మమ్మల్ని మ్యారేజ్ కి తప్పకుండా మిమ్మల్ని సూపర్ సూపర్ తెలుగు ఇండియన్ ఐడల్లో సీజన్ టూ లో సెలెక్ట్ అయినందుకు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ చాలా ప్రౌడ్గా ఉన్నారు మీరు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు బట్ మీ పర్ఫార్మెన్స్ ఎలాగా ఇంకా ఇంప్రూవ్ చేసుకొని ఇంకా ఎంతవరకు బెస్ట్ ఇవ్వాలని అనుకుంటున్నారు మాకు ఇద్దరు మెంటర్స్ ఉన్నారు వాళ్ళు చాలా బాగా ట్రైన్స్ చేస్తున్నారు అయితే నేను అక్కడ నేర్చుకునేది వేరే ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు చాలా చాలా అవగాహన వస్తుంది ఎలా పాటలు పాడాలి ఏంటనేది చాలా బాగా ట్రైనింగ్ ఇస్తున్నారు సూపర్గా చూసుకుంటున్నారు యాక్చువల్లీ చెప్పాలంటే దోమ కూడా కొట్టినవ్వట్లే అమ్మో సో ఇక్కడ టీమ్ మెంబర్స్ అందరూ కూడా ఫ్రెండ్స్ అయ్యారా మేము చాలా క్లోజ్గా ఉంటాం జోక్స్ వేసుకుంటాం సాయంత్రం అయితే ఒక చిన్న గేమ్ పెట్టుకుంటాం ఒక ఫిఫ్టీన్ మినిట్స్కి చాలా ఎంజాయ్గా అయితే ఉన్నాం సో మరి ఆడిషన్స్లో ఎంతోమంది పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు కదా మీకు ఎవరు బాగా నచ్చారు మొత్తం టోటల్ కంటెస్టెంట్స్ లో అందరూ సమానమే ఎవరు బాగా నచ్చారంటే అందరూ ఒకరికి మించిన ఒకరు అంటే సింగింగ్ కాకుండా మీకు నచ్చిన పర్సన్ ఎవరు నాకు నచ్చిన పర్సన్ అంటే అంటే దీంట్లో చెప్పలేము అందరూ నచ్చారు నాకైతే అందరూ నచ్చారు అందరూ నచ్చారు నాన్నగారు ఏ చనిపోయారు నాకు అప్పుడు ఫోర్ ఇయర్స్ చాలా చిన్నప్పుడే చనిపోయారు అమ్మ చాలా కష్టపడి మమ్మల్ని పెంచింది అమ్మ ఆ టైంలో నాన్నగారు ఎలా అయితే చనిపోయారో ఎలా పోషించాలో తెలియక హైదరాబాద్లో ఉన్నారు కొన్ని సంవత్సరాలు అక్కడి నుంచి మళ్ళీ ఢిల్లీ వెళ్ళారు అప్పుడు మమ్మల్ని హాస్టల్లో వేస్తారనమాట హాస్టల్లో వేస్తే వీళ్ళకి బాగుంటుంది ఎందుకంటే అమ్మ చాలా దూరం తర్వాత మేము చాలా చిన్నవారు మా అత్తమ్మ గారు ఒక గారు ఉండేవాళ్ళు అమ్మకంటే ఎక్కువ చూసుకున్నారు ఆవిడ మమ్మల్ని నన్ను అయితే చాలా ఇష్టపడుతుంది మా అత్తమ్మ అని నన్ను చాలా ఇష్టపడుతుంది ఆవిడకి పిల్లలు లేరు హస్బెండ్ కూడా లేరు అయితే నన్ను చాలా ఒక సొంత కొడుకులా చూసుకున్నారు ఇప్పటి వరకు అయితే ఇప్పటివరకు అంటే ఆ ఏజ్ వరకు ఇప్పుడే తమ మాతోనే ఉంది కానీ ఆ ప్రేమ అయితే ఉంటుంది కదా సో అమ్మగారు ఇప్పుడు ఏమైనా వర్క్ చేస్తున్నారా ఇప్పుడు అన్నయ్య మీరు చూసుకుంటున్నారా ఇద్దరు అమ్మల్ని లేదు అమ్మ అప్పటి నుంచి కష్టపడుతుంది ఇప్పుడు కూడా కష్టపడుతుంది అసలు కూర్చోమని కూర్చోవట్లే అమ్మ ఏం చేస్తుంటారు పొలం పనులకు వెళ్తుంది పొలం అన్నయ్య అన్నయ్య బేకరీ షాప్ ఓపెన్ చేశారు కింద సంవత్సరం ఆగస్ట్ లో ఓపెన్ చేశారు అయితే అది నడుస్తుంది బాగానే నడుస్తుంది అక్క అయితే వాలంటరీగా చేస్తుంది మ్యారేజ్ అక్కకి ఇంకా మ్యారేజ్ కాలేదు అన్నయ్యకి కూడా కాలేదు సో ముగ్గురికి అయితే కాలేదు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇక ఒక్కొక్కరికి సో ఇంకా అంటే టాప్ యా సో మరి టాప్ ఫైవ్ లో ఉండాలని అనుకుంటున్నారా మరి టాప్ ఫైవ్ టాప్ త్రీ లో కూడా ఉండాలని అనుకుంటున్నాను టాప్ ఫైవ్ టాప్ త్రీ కూడా టైటిల్ వద్దా టైటిల్ అంటే టైటిల్ గెలుచుకోవాలనే ఉంది అది ఎవరికి వచ్చినా సరే నాకు సంతోషం ఎందుకంటే మనము ఒకసారి టీవీలోకి వచ్చిన తర్వాత ఎవరు అంటే ప్రతి ఒక్కరు విన్నరే అంతే దాంట్లో ఒక్కరికి మాత్రమే వస్తుంది టైటిల్ సో మరి మంచి మంచి పాటలు అన్నీ కూడా నేర్చుకుంటున్నారు మరి మీకు వచ్చిన ఒక మీకు ఇష్టమైన ఒక కొన్ని సాంగ్స్ గమగస మగస గస సుని దమగ దమగ మగ సరే సనే గమగణి గమగమదమదని దని వేదం అణు అను ననాదం నా పంచ ప్రాణాల నాట్య వినూరం నాన్ను అంసీ రాగాలై వేదం వేదం అణువనుగుణనాదం ఆ సగర సంగమ మే ఒక యోగ నిరసని తమగ గదమగరిసని నిరసని తమగ ಮದನಿ ಸರೀ ಸಗಾರಿ ಮಗದ ಮಗ ಮದನಿ ದನಿ ಮದಗ ಮರೆಗ ಸಾಗರ ಸಂಗಮ ಮೇ ಒಕ್ಷಾರ ಜಲಧುಲೆ ಕ್ಷೀರ ಮುಲೇ ಆ ಮದನ ಅಮೃತ ಗೀತಂ ಜೀವಿತ ಮೇ ಚಿರನರ್ತನ ಮಾಯೇ పదములు తామే పెదవులు కాగా పదములు తామే పెదవులు కాగా గుండియలే అందియలై మృగా వేదం అను సూపర్ సూపర్ మీకు ఇష్టమైన హీరో ఎవరు ఇష్టమైన హీరో అల్లు అర్జున్ అల్లు అర్జున్ గారంటేనా ఎందుకని అంటే అతని యాక్టింగ్ కానీ చాలా సో బ్యూటిఫుల్ అసలు అతనికి ఇక్కడే కాకుండా బయట కూడా అతనికి చాలా ఫాలోయింగ్ ఉంది సో మరి అల్లు అర్జున్ గారు పాటలు వినే ఉంటారు కదా మీకు ఇష్టమైన సాంగ్ పాడండి అల్లు అర్జున్ గారు అల్లు అర్జున్ గారు మల్లెల మాసమా మంజుల హాసమా ప్రతి మలుపులోన ఎదురు పడిన వన్నెల వనమా విరిసిన పింఛమా విరుల ప్రపంచమా ఎన్నెన్ని వన్నే చిన్నెలంటే ఎన్న గవసమా అరె నాగాలే తగిలినా నానీడే తరిమిన ఉలకవ పలకబాబ ఎంతో బతిమాలిన ఇంతేనా హంగన మదిని మీటు మధురమైన మన విని వినుమా సామజవర నిను చూసి ఆగగలనా మనసు మీద వయసుకున్న అదుపు చప్పత గుణ సామజవర గమనానిను చూసి ఆగగలనా మనసు మీద వయసుకున్న అదుపు చ తగుణ నీ కాలని పట్టుకు నవి చూడే నా కళ్ళు ఆ చూపులు నల్లా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు సూపర్ అసలు దానికి చాలా చాలా బాగా పాడుతున్నారు అండ్ సో మీకు మీ ఆఫీస్ నుంచి మీ కమైండర్స్ నుంచి సపోర్ట్ ఎలా ఉంది సపోర్ట్ అంటే మా ఆఫీసర్స్ నుంచి అయితే ఇప్పుడు చాలా ఎక్కువ సపోర్ట్ ఉంది నేను ఈ స్టేజ్లో ఒకసారి వచ్చిన తర్వాత మీరు అక్కడే ఉండి పర్ఫార్మెన్స్ చేయండి అని నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు అండ్ తమన్ సార్తో కూడా మీ వీడియో వీడియో మీద ఎక్సలెంట్ అండి సో అయితే మీ జాబ్ అనేది చాలా రిస్క్ రిస్క్తో కూడుకున్నది అండ్ అలాంటి టైంలో కూడా ఇంత ప్యాషన్తో ఇక్కడికి వచ్చి పాడి మళ్ళీ బార్డర్కి వెళ్ళిపోతాను అనగానే అందరూ షాక్ అయ్యారు అయ్యో ఏంటి మళ్ళీ వెళ్ళిపోతారు ఇంత వచ్చారు బట్ అయితే కొంచెం ఫార్టీ ఫైవ్ డేస్ లీవ్ ఇవ్వడం వల్ల మళ్ళీ చక్కగా అయితే నేను చెప్పా నాకు లీవ్స్ లేవు నేను రిటర్న్ బార్డర్ వెళ్ళిపోవాలి అంటే బార్డర్కి రిటర్న్ వెళ్ళకపోతే చాలా ఇబ్బంది అవుతుంది మీరు మూవీస్ చూస్తుంటారు మూవీస్లో ఎలా అయితే ఉంటుందో మా బార్డర్లో కూడా అలానే ఉంటుంది సమయంకి వెళ్ళిపోవాలి బార్డర్కి లీవ్స్ లేకపోతే అందుకే చెప్ప లీవ్స్ లేవండి నేను రెట్నం వెళ్ళిపోవాలి బోర్డర్కి అని అప్పటికప్పుడే వీడియో కాల్ మాట్లాడి మీరు ఇక్కడ ఉండాలి అని చెప్తే నాకు చాలా ఆనందం ఆనందం అనిపించింది సో స్ట్రాంగ్గా ప్రాక్టీస్ చేస్తున్నారైతే ప్రాక్టీస్ అలా చేయిస్తున్నారు నేను కూడా చేస్తున్నాను వాళ్ళు ఏది చెప్తున్నారో దాన్ని బట్టి నేను నడుచుకుంటున్నాను సో కాదు మార్చి సెవెంటీన్త్ కి గ్రాండ్ గాలో రిలీజ్ అవుతుంది కదా మరి సాంగ్ మరి స్ట్రాంగ్ గా ప్రాక్టీస్ చేస్తున్నారా చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయితే ప్రిపేర్ అవుతున్నాను మెంటర్స్ కూడా అలానే చేయించుతున్నారు అసలు చేయాలి మరి తప్పదు మరి ట్వెల్వ్ నుంచి మరి ఫిఫ్త్ కి రావాలి కదా యా అవునా అవును సో బిగ్ సెలబ్రిటీస్ వస్తున్నారంటే ఎవరు అంటే బిగ్ సెలబ్రిటీస్ ఎవరో మాకు చూడాలని ఉంది మాకు చెప్పలేదు చెప్పలేదా సీక్రెట్ గా చెప్తారేమో చెప్పారేమో లేదు చెప్పలేదు అసలు చెప్పలేదా చెప్తే మీకు మిమ్మల్ని చెప్పమా అయితే మీకు ఒకవేళ ఇష్టమైన యాక్టరే ఏ వచ్చారనుకోండి అప్పుడు ఏం చేస్తారు మాట్లాడతారా మరి ఆ మాట్లాడతా మాట్లాడడానికి ఏముంది ఆ మరి ఆహా వాళ్ళు తెలుగు అదే తెలుగు ఇండియన్ ఐడల్ వాళ్ళ టీం వాళ్ళు అంతా కూడా మాట్లాడకూడదు అంటారు మీ ఎదురుగానే ఇష్టమైన మీ యాక్టర్ కూర్చుంటారు అయినా మాట్లాడతా అయినా మాట్లాడేస్తారా ఇష్టమైన యాక్టర్ కూర్చున్న తర్వాత మాట్లాడుకుంటుంటామా అంతేనా సార్ సార్ అని అని చెప్పాలి కదా మరి ఇష్టమైన హీరోయిన్ వస్తే వాళ్ళతో దూరంగా ఉంటా హీరోయిన్ పాప హీరోయిన్ ఎందుకని ఎందుకంటే ఎప్పుడు హీరోయిన్ దగ్గర నుంచి చూడటం గానీ అలా ఏం లేదు అందుకనే దూరంగా ఉంటారు మరి ఇప్పుడు చూస్తున్నారు కదా ఫస్ట్ టైం అదే చూస్తే హాయ్ మ్యామ్ అది కూడా చెప్తా ఇబ్బంది ఏం లేదు హాయ్ వర్క్ చెప్తా ఏమైనా మాట్లాడితే నేను మళ్ళీ దానికి రిపీట్ ఆన్సర్ ఇస్తా అంతేనా మరి గ్రాండ్ గాలాకి ఏ సాంగ్ మరి పాడుతున్నారు ఏ సాంగ్ అనేది సెవెంటీన్త్ కి ఎప్పుడైతే టెలికాస్ట్ అవుతుందో అప్పుడు చూసుకోవచ్చు సీక్రెట్ గా చెప్పండి ఏ సాంగ్ సీక్రెట్ కూడా చెప్పకూడదు అసలు సీక్రెట్ గా కూడా చెప్పకూడదా కానీ చాలా గ్రాండ్గా లాంచ్ చేస్తున్నారు సెవెంటీన్త్కి పెద్ద పెద్ద సెలబ్రిటీస్ చాలామంది సెలబ్రిటీస్ బిగ్ సెలబ్రిటీ సూపర్ స్టార్ కూడా వస్తున్నారని వినడం జరిగింది సో మరి స్ట్రాంగ్ కాంపిటీషన్ ఇవ్వండి టూ టాప్ ట్వెల్వ్ నుంచి టాప్ ఫైవ్కి వచ్చేసేయాలి మరి తప్పకుండా ఎక్సలెంట్ ఏదైనా సార్ టాప్ ఫైవ్కి టాప్ త్రీలో ఉండాలని కోరుకుంటున్నారు కాబట్టి తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ టూ ఫ్యాన్స్ అందరి తరపు నుంచి అండ్ ఆహా తరపు నుంచి మా సుమంటి వ్యూయర్స్ తరపు నుంచి మనస్ఫూర్తిగా మీ పాటకి మంచి ఓటింగ్ పడి మిమ్మల్ని టాప్ ఫైవ్ వరకు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్స్ మరి మీ మాటల్లో మరి మీ అభిమానులకి ఆడియన్స్కి ఏం చెప్తారు ఆడియన్స్ అదే నా సాంగ్ నచ్చిన ప్రతి ఒక్కరూ ఓటింగ్తో ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాను అదే మీ నుంచి నేను కోరుకునేది ఇంకేం లేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చక్రపాణి గారు ఇంకా బాగా పాటలు పాడుతూ మంచి పొజిషన్కి రావాలి అండ్ అలాగే మళ్ళీ మీ డ్యూటీకి మీరు సేఫ్గా వెళ్ళి అక్కడ సేఫ్గా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ థ్యాంక్ యూ మ్యామ్